వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని వడ్డెర హక్కుల పోరాట సమితి సమావేశం డిమాండ్ చేసింది. కుల వృత్తులపై ఆధారపడి వడ్డెర్లకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలను కల్పించాలని సంఘం నేతలు కోరారు. ఒంగోలులో జరిగిన సమావేశంలో అధ్యక్షులు తన్నీరు సురేష్ బాబు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు తప్పనిసరిగా లేబర్ కార్డు ఉండేలా చేయాలని అన్నారు. బీసీ హాస్టల్ పునరుద్ధరించే చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు మంచుల కొండలరావు, మార్కాపురం డివిజన్ అధ్యక్షులు భక్తుల వెంకటరత్నం, కందుకూరు ఉపాధ్యక్షులు సుబ్బారావు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ వడ్డెర హక్కుల పోరాట సమితి అనేది ఆంధ్ర తెలంగాణ ఐక్య పోరాట సమితిగా మొదలుపెట్టారు. మన హైదరాబాదులో గచ్చిబౌలిలో ఉంటారు మన హెడ్ ఆఫ్ ది ఇన్ఛార్జెస్. అంటే దీంట్లో అధ్యక్షులు ప్రెసిడెంట్లు అనేది ఏమి ఉండదు, ఓన్లీ ఇన్ఛార్జెస్ అనేది మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ మన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. జనవరి నెలలో ఇది మొదలుపెట్టారు. ఫిబ్రవరిలో నన్ను ఇన్వైట్ చేసి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. సో జిల్లా మొత్తం ఒక్క వ్యక్తి తిరిగి చేయాలి అంటే అది ఎవరికీ సాధ్యం కాని విషయం అది. సో కాబట్టి మన జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఒక్కో మండలానికి ఒక్కో మన మండల ఇన్ఛార్జిని నియమించుకొని మన వడ్డెర్లు కింద స్థాయిలో ఎవరైతే ఉన్నారో కూలి పనులు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మన గవర్నమెంటు పథకాలు కానీ మన కులానికి వచ్చే రిజర్వేషన్లు కానీ ఏదైనా కానీ ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళకి అందాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. సో కొంతమంది సమయానికి అందుబాటులో రాలేకపోయారు. వచ్చిన వారితో కొంచెం మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలనుకున్న కార్యక్రమాలు అందరికీ తెలియపరుద్దాం అనుకున్నాం కాబట్టి తెలియపరచడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి అనేది ప్రధాన డిమాండ్. మన వడ్డెర్లు ఎస్టీ జాబితాలో చేరిస్తే మన వడ్డెర్లకు ఎస్టీ రిజర్వేషన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, కొంచెం ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అయ్యి ఒక మన వాళ్ళు ఇంటరు డిగ్రీ స్థాయి వరకు చదువుకొని కొంతమంది ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఎస్టీ రిజర్వేషన్లు అనేది మనకు అందితే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం అనేది చూసుకునే పరిస్థితిలో ఉంటారు. ఈ డబ్బు ఉన్నవాళ్ళు కొంతమంది ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు కోట్లలో ఉన్నవాళ్ళు 100లో 5-6 ఉన్నారు మన కులంలో. వాళ్ళు ఏమంటున్నారు, మాకెందుకు ఎస్టీ రిజర్వేషన్లు మాకెందుకు అంటే వాళ్ళకు అవసరం లేదు, ఉన్న 95 మందికి అవసరం.